ప్రేజలాగ్ విశ్వచరిత్ర గ్రంథంలోని ముప్పై తొమ్మిదవ చాప్టర్ని మేము ముందుకు తీసుకొస్తున్నాను ప్రజ్వలిత పర్వతంపై భూస్వరూప ప్రత్యక్షం భూమి అనే నూతన గ్రహ నిర్మాణం జరిగిపోయింది దేవకుమారులందరూ మళ్ళీ తమ తమ లోకాలలోనికి వెళ్ళిపోయి తమ పనుల్లో నిమగ్నమైపోయారు యలోహింనాథుడు మళ్ళీ యథాతథంగా విశ్వసింహాసనాశనుడై విశ్వ పరిపాలనలో నిమగ్నుడయ్యాడు దేవుని సింహాసనాన్ని తన రెక్కలతో కప్పుతూ అభిషిక్త లూసిఫర్ తన విధులు నిర్వహిస్తూ ఉన్నాడు ఇక్కడ ఒక విషయం మీకు చెప్పాలి లూసిఫర్ దైవ సింహాసనానికి కావలవాడు అంటే అతడు ఒక్కడే ఆ పని చేశాడు అని కాదు అతడికి తనకంటూ ఒక ప్రత్యేక రాజ్యం వ్యాపారం ఉండేవి అని లోగడ ఇరవై ఎనిమిదవ అధ్యాయంలో చెప్పాను అది కాకుండా ఆశ్రయమైన కెరూబుల అతడు నియమించబడిన దినాన అతనికి దేవుడు ఒక ప్రత్యేక సైన్యాన్ని కూడా అనుగ్రహించాడు ఆ సైన్యాన్ని తన అదుపాజ్ఞలలో ఉంచుకొని వారి మనస్సులను తన వంశంలో వశంలో ఉంచుకొని తన మనోతరంగాల ద్వారా అతడు విశ్వంలో ఎక్కడ సంచరించినా తన అనుచర గణం ద్వారా తన ప్రత్యేక భద్రతా దళ నాయకుడి విధిని మాత్రం సమర్థవంతంగా నిర్వహిస్తూనే ఉన్నాడు ఎన్ని విధులు నిర్వహించినా ఎన్ని బాధితులు తన భుజస్కంధాల మీద ఉన్నా లూసిఫర్ మాత్రం అప్పుడప్పుడు కాలుచున్న రాళ్ల మధ్య సంచరించే అలవాటును మాత్రం మానుకోలేదు ఆ స్థలం లూసిఫర్కు ప్రియం అక్కడ దేవుని సన్నిధిని అనుభవించడం ఆయన ఉపదేశాన్ని స్వీకరించడం ఆయన నుండి జ్ఞాన ప్రవాహాన్ని తనలో నింపుకోవడం లూసిఫర్కు చాలా ఇష్టమైన అనుభవం అలా భూగ్రహ నిర్మాణం కోసం శంకుస్థాపన జరిగిన తరువాత భూగ్రహం నిర్మించబడుతూ ఉండగా మరో ప్రత్యేక దేవతా దినాన లూసిఫర్ కాలుచున్న రాళ్ల మధ్య ఏకాంతంగా సంచరిస్తూ విశ్వ మర్మాలను విశ్వనాథుని ప్రణాళికలను గూర్చి ధ్యానిస్తూ ఉండగా యలోహింనాథుడు మరోసారి అక్కడ ప్రత్యక్షమై తన ప్రియ కుమారుడైన లూసిఫర్ భుజాన చరిచి కుమారా ఏమిటి నీ ఆలోచన ఏ విషయంపై నీ పరిశోధన అని ప్రశ్నించాడు లూసిఫర్ పరవశుడై ఆనందభరితుడై మోకరిల్లి యలోహింనాథుణ్ణి ఆరాధించి ఇలా ప్రత్యక్ష ప్రత్యుత్తరం ఇచ్చాడు తండ్రి నీ న్యాయం సర్వోన్నతమైనది లోపం లేనిది అని నా ప్రగాఢ విశ్వాసం నీ జ్ఞానం కూడా అద్భుతం అమోఘం ప్రేమమూర్తి నీ నుండి ఒక వరం పొందాలని ఆశిస్తూ ఉన్నాను అయితే అంతకన్నా ముందు నీ కార్యాలలో చివరిదైన ఈ భూగ్రహ నిర్మాణ వివరాలు కూడా తెలుసుకోవాలని నా అంతరంగం కుతూహలంతో తహతహలాడుతున్నది ఈ నూతన గ్రహాన్ని ఏ రీతిగా ఎటువంటి అమెరికతో సృష్టిస్తున్నావో నాకు తెలియజేయు తండ్రి దానికి జవాబుగా సర్వజ్ఞుడు విశ్వవిధాతైన అయిన మాధుడు ప్రసన్నుడై తన నోరు తెరచి తన ప్రియ కుమారుడైన లూసిఫర్కు తన అద్భుత సంకల్పాలను తెలియజేయ ఆరంభించాడు కుమార ఈ భూగ్రహం నేను సృష్టించిన విశ్వానికి కేంద్రంలో ఉంది భౌతికంగా కేంద్రంలో ఉండడం మాత్రమే కాదు నా సంకల్పాలన్నిటికీ ఈ నూతన గ్రహమే కేంద్రంగా ఉంటుంది ఈ విశ్వానికి సమస్తానికి ఆది సంబూతుని వారసునిగా మేము నియమించామని నీకు తెలుసు ఒకనాటికి ఆది సంభూతుడు విశ్వచక్రవర్తి అవుతాడు అయితే విశ్వచక్రవర్తిగా అతడు ఒంటరిగా ఉండడం మాకు ఇష్టం లేదు ఆయన ప్రక్కన ఒక పట్టపురాణి ఉండాలి ఆయనకు ఒక సాటి అయిన సహాయం ఉండాలి అది ఆది సంభూతునికి ఒక గుణవతి అయిన భార్య ఉండాలి ఆమె అన్ని విధాలా ఆయనకు యోగ్యురాలు అయి ఉంటే ఆమె ఆది సంభూతునికి ఒక అద్భుత కిరీటం అవుతుంది అలాంటి ఒక అద్భుత వధువును ఆయనకు భార్యగా ఉండదగిన భక్త సమాజాన్ని సృష్టించడానికే అసలు నేను ప్రస్తుత విశ్వమంతటిని సృష్టించాను కోట్లాది గ్రహ మండలాలలో కోట్ల కొలది భక్త సమాజాలు ఉన్నాయి లెక్కకు మించి నా కన్యకులు ఉన్నారు వీళ్ళందరూ ఆది సంభూతిని ప్రేమిస్తూ ఉన్నారు కానీ వీళ్ళెవరూ ఆయనకు సాటి అయిన సహాయం కాలేరు ఈ భక్త సమాజాలేవి ఆయనకు గుణవతి అయిన భార్య కాలేరు ఆయనకు యోగ్యురాలైన భార్యగా వ్యవహరించి ఆయనకు ఒక కిరీటము కాలేరు అసలు ఆది సంభూతునికి అన్ని విధాల యోగ్యురాలైన భార్య గుణవతి అయిన భార్య ఈ భూగ్రహం మీద మాత్రమే తయారయ్యే అవకాశం ఉంది ఈ మాటలు విని లూసిఫర్ సంభ్రమాచర్యాలకు గురయ్యాడు ఈ విచిత్ర పరిస్థితికి కారణం ఏమిటి తండ్రి ఎన్నో కోట్ల సంవత్సరాలుగా ఎన్నో యుగాలుగా మిమ్మల్ని ప్రేమిస్తూ ఆరాధిస్తూ ఉన్న కోట్ల కొలది భక్త సమాజాలు ఏవి కూడా నా అగ్రజునికి అన్నయ్యకు భార్యగా ఉండడానికి యోగ్యులు ఏమిటి ఈ విశ్వంలో ఏవో కొన్ని లోకాలు తప్ప మిగతా ప్రపంచాలన్నీ ఆది సంభూతుని కూడా ఆరాధిస్తూ ఉన్నాయి కదా కోట్ల సంవత్సరాలుగా ఆది సంభూతుని ప్రేమిస్తూ ఆరాధిస్తూ ఉన్న ఆ భక్త సమాజాలలో ఏ ఒక్కటి అన్నయ్యకు యోగ్యురాలైన భార్య కాలేకపోవడం ఏమిటి ఈ విశ్వంలోని అనేక కోట్ల ప్రపంచాల భక్త సమాజాలందరూ పతివ్రత ధర్మమే అనుసరిస్తున్నారు కానీ వీళ్ళందరికంటే మించిన స్త్రీమూర్తి మాత్రమే నా జనిత కుమారునికి సాధ్యైన సహాయం కాగలుగుతుంది అలా విశ్వంలోని సకల భక్త సమాజాలను మించిన ఆ అద్భుత స్త్రీమూర్తి ఈ భూగ్రహం మీద మాత్రమే పుట్టడానికి అవకాశం ఉంది అలా ఎందుకు జరుగుతోంది తండ్రి ఈ పరిస్థితికి కారణం ఏమిటి ఈ నూతన గ్రహం మీద నేను పుట్టించే ఈ నూతన జాతి వ్యక్తులు మిగతా విశ్వంలోని కోట్లాది ప్రపంచాల వ్యక్తుల కంటే భిన్నమైన అంతర్గత నిర్మాణం కలిగి ఉంటారు ఆ అంతర్గత నిర్మాణాన్ని బట్టి వారు ఆది సంభూతునికి సాటి అయిన సహాయం కాగలుగుతారు ఏమిటి అంతర్గత నిర్మాణం స్వామి వాళ్ళను మేము మా స్వరూపంలో మా పోలికలో సృష్టించబోతున్నాం సింహాసనాశీనులైన మీరు విశ్వంలోని సకల ప్రపంచాలలోని వ్యక్తులు అందరూ ఒకే దృశ్య రూపం కలిగి ఉన్నారు కదా ఇక మళ్ళీ ఈ కృత ప్రపంచంలోని వ్యక్తులు మీ పోలికలో ఉన్నారని ఉంటారని మీరు అనడంలో మర్మమేమిటి తండ్రి ఇక్కడ అతి ముఖ్యమైన విషయం ఒకటి ఉన్నది కుమార మిగతా ప్రపంచాలలోని వ్యక్తులు అందరూ తమలో రెండు భాగాలు మాత్రమే కలిగి ఉన్నారు అయితే ఉన్నవాడను అనువాడనైన నేను నాలో మూడు భాగాలు కలిగిన వాడను నేను ఒక త్రిత్వాన్ని ఈ మూడు అనే సంఖ్యను ఈ విశ్వంలోని కోట్లాది ప్రపంచాలలో ఏ జాతి మీద నేను ముద్రించలేదు విశ్వంలోని మిగతా ప్రపంచాల వ్యక్తులందరూ ద్వందాలు అయితే ఈ నూతన ప్రపంచంలోని వ్యక్తులు త్రిత్వాలు అయి ఉంటారు మిగతా ప్రపంచాలన్నిటిలోని వ్యక్తులలోని శరీరం ఆత్మ అనే రెండు భాగాలు మాత్రమే ఉంటాయి కానీ ఈ నూతన ప్రపంచంలోని మనుష్య జాతిలో శరీరం ఆత్మ ప్రాణం అనే మూడు భాగాలు ఉంటాయి ఇది అంతర్గత నిర్మాణంలో ఉన్న దైవపోలిక అంతేకాదు వీళ్ళను నా పోలికలో సృష్టిస్తానని చెబుతున్నాను కదూ ఆ పోలిక కూడా మూడు విధాలుగా ఉంటుంది మొదటిది బాహ్య స్వరూపంలో పోలిక రెండవది అంతర్గత నిర్మాణంలో పోలిక మూడవది భావోద్రేకాలలో పోలిక దేవుడనైన నేను కలిగిన కలిగి ఉన్న సకల మనోభావాలు ప్రేమ ద్వేషం కోపం కరుణ లాంటి సకల భావోద్రేకాలు ఈ జాతిలో ఉంటాయి ఈ పోలిక సామ్యాన్ని బట్టి ఈ జాతికి చెందిన భక్త సమాజం ఆది సంభూతునికి దేవుని జనిత కుమారునికి సాటి అయిన సహాయం కాగలుగుతుంది లూసిఫర్ ఆనందాలతో పరివశించిపోయాడు తండ్రి నీ జ్ఞానం అద్భుతం అమోఘం నిజమే కదా త్రిత్వం అయి ఉన్న దేవునికి త్రిత్వం కాని వారు సాటి అయిన సహాయం ఎలా కాగలుగుతారు మీ ప్రణాళిక రచన అత్యద్భుతం ఇంతకు ఈ నూతన మానవ జాతిలో ప్రతి వ్యక్తిని త్రిత్వంగా త్రిత్వంగా మీరే సృష్టిస్తారా లేక మీరు సృష్టించిన రెండవ విడత ప్రపంచంలోని కుటుంబాలలాగా ఈ భూగ్రహం మీద ఒక నూతన ప్రజాపతిని సృష్టించి అతడి ద్వారా ఒక నూతన కుటుంబాన్ని నిర్మిస్తారా కీలకమైన ప్రశ్న అడిగావు కుమారా ఈ నూతన గ్రహం మీద ఒక నూతన ప్రజాపతిని సృష్టిస్తాను అతడిలో నుండి ఒక కుటుంబమే ఉద్భవిస్తుంది ఈ గృ ఈ గ్రహం మీద ఒక వ్యక్తి మరికొందరు వ్యక్తులను కనే పునరుత్పత్తి వ్యవస్థ ఉంటుంది వేరొకరిని లో నుండి తాము పుట్టి ఎదిగే సమయంలో వాళ్లకు తండ్రుల తల్లిదండ్రుల ప్రేమ అనుభవంలోకి వస్తుంది ఇతరుల నుండి నేర్చుకునేటప్పుడు గురుభక్తి అనుభవంలోకి వస్తుంది అప్పుడు విశ్వానికి తండ్రిని విశ్వానికే గురువునైన ననువారు సృష్టి స్వస్థంగా తెలుసుకోగలుగుతారు అంతేకాకుండా ఈ నూతన శిశువులను కనే సమయంలో కూడా మానవ తల్లిదండ్రులు నూతన శిశువుల జన్మకు నూటికి నూరు తామే కారకులు అని అతిశయించడానికి వీలు లేకుండా ఒక నూతన పద్ధతిలో మానవ శిశువులను పుట్టించాలని నిర్ణయించాము ఏమిటి ఆ నూతన పద్ధతి తండ్రి ప్రతి నూతన మానవ శిశువు ఒక త్రిత్వమే అని చెప్పాను అయితే ఈ నూతన మానవ త్రిత్వం పూర్తిగా తల్లిదండ్రుల నుండి ఉత్పత్తి కాదు శరీరం మాత్రమే మాతాపితల నుండి పుడుతుంది ఆత్మ మాత్రం భూగ్రహం లోపల లోపలి భాగంలో ఉన్న పాతాళంలో తయారవుతుంది మానవుని శరీరం తల్లి గర్భంలోనూ ఆత్మ భూ భూమి భూమి అగాధ స్థలాలలోనూ పుడతాయి శిశు నిర్మాణ కార్యం సగం జరిగిన తర్వాత భూగర్భంలోని ఆత్మ గర్భంలోని శరీరం కలిసిపోయి మిగతా సగం కాలం కలిసి ఎదుగుతాయి ఈ పద్ధతిలో శిశువులను పుట్టించడం ద్వారా మానవులు తమ శరీరానికి తండ్రి అయిన వారిని ప్రేమిస్తూ గౌరవిస్తూ అదే సమయంలో తమ ఆత్మకు తండ్రి అయిన సృష్టికర్తను కూడా నిత్యం స్వరించక తప్పదు ఇలా దేవుని అద్భుత సంకల్పాలు బహిర్గతం అవుతున్నా కొద్ది లూసిఫర్ ఆ ఆనందానికి అవధులు లేకుండా పోతున్నాయి ఎలోహ్యం చెప్పుకోపోతున్నాడు ప్రతి మానవ దేహానికి ఆత్మ ఉన్నట్టు భూమికి కూడా ఒక ఆత్మ ఉంటుంది శరీరం మూలంగా శరీరమే పుడుతుంది అలాగే ఆత్మ అనేది పుట్టాలి అంటే ఆత్మ నుండి మాత్రమే పుడుతుంది కనుక మానవ శరీరం తల్లి గర్భంలోనూ మానవ ఆత్మ భూమి యొక్క ఆత్మలోనూ పుడతాయి భూగ్రహం యొక్క ఆత్మ అనేది మరో అద్భుత లోకం అదే పాతాల లోకం పాతాల లోకంలో ఉండే విషయాలు ఏమిటి తండ్రి కుమార విశ్వపంచంలోని అక్రమ కారులను శిక్షించడానికి ఒక శిక్షా స్థలం అవసరం ఆ అవసరం మేరకు వారిని బంధించడానికి ఒక కారాగృహం ఆ భూగర్భంలోనే నిర్మిస్తున్నాను అది కాక ఒక సంబంధమైన సామ్రాజ్యానికి రాజధాని నగరంగా ఉండడానికి సరిపడే స్థలాన్ని కూడా పాతాళంలో ఏర్పాటు చేస్తున్నాను దీనితో పాటు భూ పాతాళంలో ఒక ప్రక్కన మానవ ఆత్మల కర్మాగారం మానవల ఆత్మలను తయారు చేసే ఒక కర్మాగారాన్ని నిర్మిస్తున్నాను ఒక పురుషుని బీజం స్త్రీలో నాటబడి మానవపిండం ఏర్పడినట్లు నా వాక్కు భూగ్రహం యొక్క ఆత్మలో సంగమించినప్పుడు మానవాత్మ కర్మాగారం పుడుతుంది ఒకసారి ఆ కర్మాగారం ఏర్పడిన తర్వాత మానవ ఆత్మ అనే సరుకు ఉత్పత్తి అవుతూనే ఉంటుంది ఆ సరుకులో కొంత భాగాన్ని కత్తిరించి ఒక మానవ తల్లి గర్భంలోని శిశువులో ప్రవేశపెట్టడంతో ఒక పరిపూర్ణ మానవ శిశువు తయారవుతుంది లూసిఫర్ వినమ్రుడై యలోహిం పాదాల చెంత మోకరిల్లాడు ఆయనను ఆరాధించాడు అప్పుడు లూసిఫర్ తన నోరు తెరిచి యలోహిం ఎదుట తన విన్నపాన్ని ఉంచాడు తండ్రి నేను ఒక వరం కోరుతున్నాను మీ పరిపూర్ణ జ్ఞానానికి అనుకూలమైతే ఈ వరాన్ని నాకు ప్రసాదించండి అడుగు కుమార విశ్వానికే దారితీస్తుందనే నాకు నమ్మకం ఉంటేనే కదా ఏదైనా చేస్తాను నీ అభిమతం ఏమిటో బహిర్గతం చేయి అన్నీ అరిగిన తండ్రి సమస్తానికి వారసునిగా అన్నయ్యను నియమించావు ఆది సంభూతునికి అది చెందవలసిన గౌరవమే అయితే ఆది సంభూతుని తర్వాత విశ్వంలో మొదట పుట్టిన వాడను నేనే కదా మీరు సృష్టించిన ప్రథమ సృష్టిని నేనే కదా విశ్వానికి ఆది సంభూతుడు వారసుడు కావడం న్యాయమే అయితే ఆయనకు వధువు తయారు చేసే ఈ భూగ్రహంలోని వ్యవహారాలలో నేను ముఖ్యపాత్ర నిర్వహించాలని ఆశిస్తూ ఉన్నాను నా సేవలు ఉపయోగించుకునండి మరి ప్రత్యేకంగా ఆత్మలను తయారు చేసే ఆ సరుకు కర్మాగారంలో కొంత భాగం మీద నాకు ఆధిపత్యం కావాలి అంతం ఏమై ఉండబోతుందో ఆరంభ నుండి ఎరిగిన యలోహింనాథుడు గుమ్మనంగా చిరునవ్వు నవ్వాడు లూసిఫర్ కోరిన నీ విపరీతమైన కోరిక విశ్వనాటకంలో ఏ విపరీత పరిణామాలకు దారితీస్తుందో మళ్ళీ ఆ పరిణామాలు వి విశ్వక్షేమానికి ఏ విధంగా దారితీస్తాయో క్షుణ్ణంగా ఎరిగిన యలోహిం సృష్టిారంభంలోనే తాను మనసారా నవ్వి నవ్విన నవ్వును తన ఆలోచన ప్రపంచంలో జ్ఞాపకం చేసుకొని మరోసారి కాలుతున్న రాళ్ళే మధ్య లూసిఫర్కు వినబడేటట్లు నవ్వాడు యలోహ్యం అంత పెద్దగా నవ్వడం లూసిఫర్ చూడడం అదే మొదటిసారి యలోహ్యం నాథుడు తన మనవిని తులసివేస్తాడేమోనని లూసిఫర్ సందిగ్ధంలో ఉండగా యలోహ్యం ప్రకటించాడు నా ప్రియమైన కుమార నీవు కోరిన దానికంటే అధికంగా నీకు అనుగ్రహిస్తాను పాతాల లోకంలో ఒక నగరమే నీవు సృష్టించుకోవచ్చు అంతేకాదు అక్కడ సింహాసనాశీనులై నా అక్కడ సింహాసనాశినులు అయిన కొందరు సామంత రాజులు నీకు ఉంటారు ఇదివరకు నీకు విశ్వంలో ఉన్న సామ్రాజ్యంతో పాటు భూమి యొక్క క్రింది భాగాలలోని ఈ రాజ్యం కూడా నీది అవుతుంది విశ్వంలోని అక్రమకారులను శిక్షించడానికి కేంద్ర పరిపాలన మండలి నిర్ణయించినప్పుడు ఆక్రమకారులను అక్రమకారులను బంధించి పాతాలలో లోకంలోని బందీ గృహాలలో వారిని చేర్చే బాధ్యత కూడా నీదే పాతాల లోకంలోని సామంత రాజ్యం నీది బందీ గృహాల మీద అధికారం నీది దానితో పాటు మానవాత్మల ముడిసరుకు ఉత్పత్తి అయ్యే శక్తి క్షేత్రంలో మూడో భాగం మీద కూడా నీకు అధికారం ఇస్తున్నాను ఉన్నవాడను అనువాడను అయిన యలోహిం నాదు నేను మాట ఇస్తున్నాను మానవ ఆత్మల మూడి సరుకు ఉత్పత్తిలో మూడవ భాగం నీది ఈ అధికారాన్ని నీవు ఎలో ఎలా ఉపయోగించినా దాన్ని విశ్వక్షేమం కొరకు ఉపయోగించుకోగల సామర్థ్యం నాకు ఉన్నది గనుకనే కుమార నీ ఉపరీతమైన కోరికను నేను అంగీకరిస్తున్నాను నేను మాట తప్పను నీవు యథార్థంగా ప్రవర్తించి ఎటువంటి అన్యాయానికి నీ ఆలోచనలో అవకాశం ఇవ్వకుండా ఉంటే నీకు క్షేమం కలుగుతుంది ఇంత అసాధారణ అధికారాన్ని పొంది నీ ఆలోచనలో నీవు అన్యాయస్తులు అయితే అది నీకే ఘోర ప్రమాదం ఇదే సమయంలో లూసిఫర్ యలోహిం ఎదుట ఒక కీలకమైన ప్రార్థన చేశాడు తండ్రి మానవాత్మల కర్మాగారంలో నాకు భావ భావగా స్వామ్యము ఆధిపత్యము ప్రస్తుత యుగాల పరంపర అంతమయ్యేదాకా పుట్ పట్టపు రాణి సంపూర్ణంగా నిర్మించబడి ఆయన ఎదుట నిలబడే నిలబడేదాకా ఉంటాయి కదా రాబోయే ఉన్నత స్థాయి మహిమ యుగాలలో నాకు ఆధిక్యత ఉన్న లోక లేకపోయినా ప్రస్తుత యుగాల పరంపర చివరి ఘట్టం వరకు నాకు ఈ అధికారం ఉంటుంది కాదు ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ విశేష అధికారాన్ని నా చేతుల్లో నుండి లాగి వేసుకునే ప్రమాణం చేయ ప్రమాణం చేయి తండ్రి అన్నిటికీ అతీతుడైన ఎలోహిం భవిష్యత్తును సంపూర్ణంగా ఎరిగిన వాడై ఈ ప్రార్థన ఫలితాలు కూడా ఎలా ఉండబోతున్నాయో ఆయన క్షుణ్ణంగా ఎరిగి స్థిరమనస్తో స్థిర ప్రజ్ఞతతో వాగ్దానం చేశాడు నా జీవితము నా ఈ అధికారం నీకు ప్రస్తుత యుగ పరంపర చివరి ఘట్టం వరకు నిలిచే ఉంటుంది ఎలాంటి పరిస్థితుల్లోని అధికారాన్ని నీవు పోగొట్టుకునవు మా త్రికాలజ్ఞత మీద ఆనా అంటూ తండ్రి మీ ప్రేమకై నేను శాశ్వతంగా మీకు కృతజ్ఞుడను విశ్వమంతటికి ఆది సంభూతుని వారసుని చేసి ఆయనకు యోగ్యురాలైన వధువును నిర్మించే అసాధారణ కార్యక్రమంలో నాకు భాగస్వామ్యం అనుగ్రహించి నాకు కూడా సముచిత ప్రాధాన్య ప్రాముఖ్యతను కలిగించావు మీ జ్ఞానం న్యాయాన్ని నిలబెట్టడంలో మీ చాతుర్యం సృష్టింపబడిన వ్యక్తులందరి జ్ఞానానికి అతీతం ఈ నూతన గ్రహం మీద సరైన వధువు సిద్ధం కాకపోతే ఆది సంభూతుడు విశ్వ పరిపాలకుడుగా ఎప్పటికీ పట్టాభిషక్తుడు కాలేడు అంటే విశ్వానికి వారసుడిగా ఆది సంభూతుడి నియామకానికి పరోక్షంగా నన్ను కూడా బాధ్యులు చేస్తున్నావు నన్ను ఎంతగా తండ్రి నిన్ను సృష్టించడానికి నాకు మాటలు చాడడం లేదు అనేక పట్టపురాణి సిద్ధమైనప్పుడు అందులో కొంత భాగం నా ద్వారా సిద్ధమైనదైన విశ్వపౌరులకు ప్రకటితమైనప్పుడు విశ్వంలో ఇంకెవరికి లేని ఘనత నాకు కలుగుతుంది పరిపూర్ణుడైన న్యాయమూర్తి నీకే నిత్య మహిమ నిత్య ఆరాధన అంటూ లూసిఫర్ ఆనందభరితుడై నాట్యమాడాడు నేను చెబుతున్న మాటలు బుధజనులు చిత్తగించండి లూసిఫర్ నాట్యమాడాడు ఇంతవరకు వీక్షించిన మీ అందరికీ వందనాలు మరొక చాటుతో మళ్ళీ కలుసుకుందాం గాడ్ బ్లెస్ సూపర్ ఆల్ యార్థవాది టీవీ యూట్యూబ్ ఛానల్ను తప్పకుండా మీరు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి అక్కడ ఉన్నటువంటి ఆ బెల్ ఐకాన్ని మీరు ప్రెస్ చేయండి అప్లోడ్ అవుతున్నటువంటి ఈ యొక్క విశేషమైనటువంటి ప్రాముఖ్యత కలిగిన సమకాలీన ప్రాధాన్యత కలిగినటువంటి అనేక సందేశాలు వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది సో విదౌట్ ఫెయిల్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ది యథార్థవాది టీవీ యూట్యూబ్ ఛానల్ గాడ్ బ్లెస్ యూ